హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ ఆల్రెడీ నిన్నే స్టార్ట్ అయిపోయింది. నిన్న అంతా కూడా స్పెషల్ సాంగ్స్ అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ యొక్క సాంగ్స్ షూట్ చేయడం జరిగింది. ఈ రోజు జరిగిన షూటింగ్ లో కొన్ని స్పెషల్ సాంగ్స్ తో పాటు అలాగే కొంత ఎపిసోడ్ ని కూడా షూట్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో భాగంగా ఫినాలేలో ఉన్న ఫైనల్ కంటెస్టెంట్స్ 5 మెంబర్స్ లో ఇద్దరిని ఎలిమినేట్ చేసేశారు. అంటే 4th ప్లేస్, 5th ప్లేస్ ఈ ఇద్దరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక 5th ప్లేస్ లో నిలిచింది సిరి. ఇది మనందరికీ తెలుసు, అనఫిషియల్ గా కూడా లీస్ట్ లో సిరి ఉంది కాబట్టి 5th కంటెస్టెంట్ గా సిరి ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక మిగిలిన టాప్ 4 మెంబర్స్ కి 10 లాక్స్ ని ఆఫర్ చేయడం జరిగింది. ఈ 10 లాక్స్ తీసుకోవడానికి చాలా ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ ఎవరు టచ్ కూడా చేయలేదు. ఇక ఇది అయిపోయిన తర్వాత 4th ప్లేస్ లో మానస్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఇది కూడా మనకి తెలిసిన ఆర్డరే, ఎందుకంటే అనఫిషియల్ పోల్స్ లో కూడా మానస్ 4th ప్లేస్ లోనే ఉన్నాడు. ఇక మిగిలిన ముగ్గురు షన్ను, సన్నీ, శ్రీరామ్ ఈ ముగ్గురు టాప్ 3గా నిలిచారు. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఇక ఈ ముగ్గురులోనే ఉంది ట్విస్ట్, ఎవరు విన్నర్ అవుతారు అనేది. 4th కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఉన్న ముగ్గురికి కూడా లాస్ట్ సీజన్ లో అయితే 25 లాక్స్ ఆఫర్ చేస్తే సోహెల్ తీసుకొని వచ్చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం 30 లాక్స్ వరకు వాళ్ళకి ఆఫర్ చేసే ఛాన్స్ ఉందని తెలిసింది. ఈ 30 లాక్స్ తీసుకునే విధంగా కూడా చాలా ప్రెషర్ కూడా ఇస్తారు. సో ఎవరైనా ఈ 30 లాక్స్ తీసుకుంటే మాత్రం మళ్ళీ విన్నర్ ప్లేస్ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక నా ఒపీనియన్ ప్రకారం అయితే ఉండే ముగ్గురికి కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరు కూడా మనీ టచ్ చేసే ఛాన్సే లేదు. సో ఎవరు మనీ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా విన్నర్ సన్నీయే, ఇది ఫిక్స్ 100%. ఇక రన్నర్ వచ్చి షన్ను, ఇక 3rd ప్లేస్ లో నిలిచేది శ్రీరామ్చంద్ర. సో ఏం ట్విస్ట్ ఉండబోతుంది అనేది నేను మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.